గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్ఫరెన్స్లో న్యూటన్స్ రింగ్స్ ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్. న్యూటన్స్ రింగ్స్ అనేది ఈ ఇంటర్ఫరెన్స్ అనే యూనిట్లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఫస్ట్ న్యూటన్స్ రింగ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఈ టాపిక్ని మీరు కంప్లీట్గా చూడండి. మీరు ఇదే నోట్స్ ఫాలో అవ్వాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ రాసుకోవచ్చు అండి, లేకపోతే ప్రింట్అవుట్ అయినా తీయించుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండ్ నీట్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ న్యూటన్స్ రింగ్స్ అంటే చూడండి, ఇఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈస్ ఫాల్ ఆన్ ది ఎయిర్ ఫిల్మ్ ఈజ్ వ్యూడ్ ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ కాన్సెంట్రిక్ రింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఫిల్మ్ ది రింగ్స్ ఆర్ నోన్ యాజ్ న్యూటన్స్ రింగ్స్. మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఎయిర్ ఫిల్మ్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అదేమవుతుంది, ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్, రిఫ్లెక్టెడ్ లైట్లో మనం చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ కాన్సెంట్రిక్ రింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్. ఆల్టర్నేట్ అంటే డార్క్ తర్వాత బ్రైట్, బ్రైట్ తర్వాత మళ్ళీ డార్క్, డార్క్ తర్వాత బ్రైట్, అట్లా అందుకని ఉండటం వల్ల అట్లా ఏమన్నామంటే ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ కాన్సెంట్రిక్ రింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఫిల్మ్ అన్నాం. ఓకేనా, కాన్సెంట్రిక్ రింగ్స్ని ఫిల్మ్లో మనం అబ్జర్వ్ చేస్తాము. ఈ రింగ్స్ని ఏమని పిలుస్తామంటే ది రింగ్స్ ఆర్ నోన్ యాజ్ న్యూటన్స్ రింగ్స్. ది రింగ్స్ ఆర్ నోన్ యాజ్ న్యూటన్స్ రింగ్స్ అంటున్నాం. ఓకేనా. నౌ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని, ఈ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకుని చూడండి. ఓకేనా, ఈ డయాగ్రామ్ను మీరు బేస్ చేసుకుని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మైక్రోస్కోప్ ఇది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వర్ అనేది రాసుకోవచ్చు పైన మైక్రోస్కోప్కి పైన. అంటే మనం చూసేది ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి మనం చూస్తాము మైక్రోస్కోప్లో కూడా. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద గ్లాస్ ప్లేట్ పి అని ఉంది, గ్లాస్ ప్లేట్ పి. నెక్స్ట్ ఇది కాన్విక్స్ ప్లేన్, ఓ కాన్విక్స్ లెన్స్ అంటాం, ఎందుకంటే ఇది ప్లేన్ సర్ఫేస్ అన్నమాట ఇది. నెక్స్ట్ కాన్విక్స్ సర్ఫేస్ ఇది కాబట్టి దీన్ని ప్లేన్ ఓ కాన్విక్స్ లెన్స్ అని పిలుస్తాం. డయాగ్రామ్లో ఎల్తో డినోట్ చేస్తున్నాము, ఎల్తో చూపిస్తున్నాము. ఇప్పుడు ఈ ప్లేన్ ఓ కాన్విక్స్ లెన్స్ని గ్లాస్ ప్లేట్ మీద పెట్టినప్పుడు ఈ లెన్స్ నెక్స్ట్ వచ్చే వరకు ప్లేట్ పి ఒక పాయింట్ వద్ద టచ్ అవుతుంది, దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని సీతో డినోట్ చేస్తాం, సీతో డినోట్ చేస్తాం. ఓకేనా, ఇది ఫస్ట్ అరేంజ్మెంట్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే గ్లాస్ ప్లేట్ జీని 45 degrees యాంగిల్లో ఇలా మనం ఇన్క్లైన్ చేయాలి, ఇలా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఎదురుగా సోడియం ల్యాంప్ని మనం ఉంచాలి. ఓకేనా, ఈ సోడియం ల్యాంప్ నుంచి వచ్చేటువంటి లైట్ ఎగ్జాక్ట్గా ఈ గ్లాస్ ప్లేట్ జీ మీద ఇన్సిడెంట్ అవ్వాలి. ఓకేనా, అట్లా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఏం చేస్తుందంటే ఇంటర్ఫేర్ అవుతుంది అన్నమాట, ఇట్లా ఇటువైపుకు వస్తుంది అన్నమాట. దీని మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తాయి, తిరిగి వెనక్కి వెళ్తాయి. ఓకేనా, అంటే ఈ రెండు రేస్ కలిసి ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తాయి. ఈ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని మనం మైక్రోస్కోప్ ద్వారా చూడవచ్చు. ఓకేనా, ఓకే స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇప్పుడు ఇది అరేంజ్మెంట్ అయితే ఇది ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి మైక్రోస్కోప్ నుంచి చూడవచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ చూడండిమా, వెన్ ఈ ప్లేన్ ఆఫ్ కాన్విక్స్ లెన్స్ ఎల్ విత్ ఇట్స్ కాన్విక్స్ సర్ఫేస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఈ గ్లాస్ ప్లేట్ పి, లెన్స్ ఎల్ మేక్స్ కాంటాక్ట్ ఎట్ సి, దెన్ ఎయిర్ ఫిల్మ్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, ఎయిర్ ఫిల్మ్ అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడంట, లెన్స్ ఎల్ మేక్స్ కాంటాక్ట్ ఎట్ సి, లెన్స్ మేక్స్ ఎట్ కాంటాక్ట్, లెన్స్ మేక్స్ ఎట్ కాంటాక్ట్ ఎట్ సి విత్ పి. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, ఎయిర్ ఫిల్మ్ ఈజ్ ఫార్మ్డ్. ఇదంతా ఎయిర్ ఫిల్మ్, దీనికి మధ్య ఎయిర్ ఫిల్మ్ ఉంటుంది, ఎయిర్ ఫిల్మ్ ఇక్కడ వరకు ఎయిర్ ఫిల్మ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, దీని గురించి ఓన్లీ కన్స్ట్రక్షన్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో చెప్తున్నాం కాబట్టి ఓన్లీ వీటి పార్ట్స్ గురించి చెప్తాను నేను. ఇక్కడ గ్లాస్ ప్లేట్ జీ ఈ హెల్డ్ అట్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద వర్టికల్ అండ్ ఈజ్ అరేంజ్డ్ సచ్ దట్ ది లైట్ ఫ్రమ్ సోడియం ల్యాంప్ ఫాల్స్ ఆన్ జీ. ఓకేనా, ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే గ్లాస్ ప్లేట్ జీ హెల్డ్ అట్ అన్ యాంగిల్ 45 degrees జీ
విత్ వర్టికల్ అండ్ ఈజ్ అరేంజ్డ్ సచ్ దట్ లైట్ ఫ్రమ్ సోడియం ల్యాంప్ ఫాల్స్ ఆన్ జీ. నెక్స్ట్, విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ వీ కెన్ సీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ రింగ్స్ ఇన్ ఏ ఎయిర్ ఫిల్మ్. విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ వీ కెన్ అబ్జర్వ్ ది, ఈ మైక్రోస్కోప్స్ వీ కెన్ అబ్జర్వ్ ది, ఏం అబ్జర్వ్ చేయొచ్చు, సర్క్యులర్ రింగ్స్, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ రింగ్స్. ఓకే, ఈ సర్క్యులర్ రింగ్స్ ఎక్కడ ఫామ్ అయినాయి అంటే ఎయిర్ ఫిల్మ్లో ఫామ్ అయినాయి. ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూటన్స్ రింగ్స్. ఓకేనా, ఇక్కడ న్యూటన్స్ రింగ్స్ ఫార్మేషన్ అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే న్యూటన్స్ రింగ్స్ ఎలా ఫామ్ అవుతుంది అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూడండి, న్యూటన్స్ రింగ్స్ ఆర్ ఫామ్ డ్యూ టు ఇంటర్ఫరెన్స్ ఓకే, న్యూటన్స్ రింగ్స్ ఆర్ ఫామ్ డ్యూ టు ఇంటర్ఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ ఫార్మ్డ్ బిట్వీన్ ప్లేట్ బి అండ్ లెన్స్ ఎల్. న్యూటన్స్ రింగ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే డ్యూ టు ఇంటర్ఫరెన్స్ వేట్ మధ్య బిట్వీన్ ద రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ టాప్ అంటే ఏంటిది, ఇది రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ అంటే ఇది చూడండి రిఫ్లెక్టెడ్ ఒక టైము రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ టాప్ అన్నారు కదా, ఇది ఇక్కడ సీ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయింది అంటే ఎయిర్ ఫిల్మ్కి టాప్ అండ్ బాటమ్ ఉంటుంది. ఇది ఎయిర్ ఫిల్మ్కి టాప్ ఏదంటే ఇది. ఓకేనా, ఇది ఓకేనా, మీకు టిప్ చూపిస్తున్నా చూడండి, ఇది సీ దగ్గర నుంచి. నెక్స్ట్, ఎయిర్ ఫిల్మ్కి బాటమ్ ఏది, ఇది ఎయిర్ ఫిల్మ్కి బాటమ్ ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ ఫార్మ్డ్ బిట్వీన్ ప్లేట్ పి అండ్ ఫార్మ్డ్ బిట్వీన్ దేనికి మధ్య ఫామ్ అయింది, ఎయిర్ ఫిల్మ్ ఫార్మ్డ్ బిట్వీన్ ప్లేట్ పి అండ్ లెన్స్ ఎల్. ప్లేట్ పీకి లెన్స్ ఎల్కి మధ్య ఫామ్ అయినటువంటి ఎయిర్ ఫిల్మ్ ఓకేనా, ఎయిర్ ఫిల్మ్ యొక్క టాప్ అండ్ బాటమ్ సర్ఫేసెస్ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి వేవ్స్ ఓకే న్యూటన్స్ రింగ్స్ ఫామ్ చేస్తాయి అని చెప్తున్నాం. ఇప్పుడు ఏబి ఈజ్ మోనోక్రోమాటిక్ లైట్ రే ఫాల్స్ ఆన్ సిస్టమ్. ఏబి అనేది ఓకే ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏబి ఈజ్ మోనోక్రోమాటిక్ లైట్ రే ఫాల్స్ ఆన్ సిస్టమ్. ఈ సిస్టమ్ మీద ఫాల్ అవుతుంది, ఇన్సిడెంట్ అవుతుంది. ఏ పార్ట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఎట్ సి గోస్ అవుట్ యాజ్ రే వన్. ఇక్కడ కొంత పార్ట్ ఏమవుతుంది, సి దగ్గరికి రాగానే కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయ్యి దట్ ట్రావెల్స్ యాజ్ ఎ రే వన్. నెక్స్ట్, ది అదర్ పార్ట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ అలాంగ్ సిడి. మరి రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది, ట్రాన్స్మిషన్ అవుతుంది అంటే రిఫ్రాక్ట్ అవుతుంది అలాంగ్ సిడి. ఎట్ డి ఇట్ ఈజ్ అగైన్ రిఫ్లెక్టెడ్ ఈ పాయింట్ డి దగ్గరికి చేరగానే ఇట్ ఈజ్ అగైన్ రిఫ్లెక్టెడ్ మళ్ళా రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ గోస్ అవుట్ యాజ్ ఎ రే టు విత్ ఎ ఫేజ్ రివర్సల్ ఆఫ్ పై. మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి రే టుగా ట్రావెల్ చేస్తుంది విత్ ఎ ఫేజ్ రివర్సల్ ఆఫ్ పై. ఓకేనా, ఇలా రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల ఫేజ్ రివర్సల్ పై ఓకేనా ఉంటుంది. ఎందుకని అంటే డెన్సర్ మీడియం నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, ద రిఫ్లెక్టెడ్ రేస్ 1 and 2 ప్రొడ్యూస్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అండ్ ఫుల్ఫిల్ ది కండిషన్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్. రిఫ్లెక్టెడ్ రేస్ ఇవే కదా 1 and 2. రిఫ్లెక్టెడ్ రేస్ 1 and 2 ప్రొడ్యూస్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అండ్ ఫుల్ఫిల్ ది కండిషన్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్. ఈ రెండు కూడా ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేస్తాయి మరియు ఈ రెండు వేవ్స్ కూడా ఇంటర్ఫరెన్స్ కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తాయి అంటే సాటిస్ఫై చేస్తాయి. ఓకేనా, వీ నో దట్ పాత్ డిఫరెన్స్ బిట్వీన్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఈక్వల్ టు 2μt cos r ప్లస్ లాంబ్డా బై 2. మనకు జనరల్గా 2 రిఫ్లెక్టెడ్ రేస్ మధ్య పాత్ డిఫరెన్స్ ఆల్రెడీ మనకు తెలుసు, అది ఎంత అంటే 2μt cos r ప్లస్ లాంబ్డా బై 2. 2μt cos r ప్లస్ లాంబ్డా బై 2. నెక్స్ట్, ఇన్ దిస్ ఎయిర్ ఫిల్మ్ మ్యూ ఈక్వల్ టు 1 అండ్ ఫర్ నార్మల్ ఇన్సిడెంట్స్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫిల్మ్లో మ్యూ ఈక్వల్ టు ఎంత, 1. ఫర్ నార్మల్ ఇన్సిడెంట్స్ ఫిల్మ్ గురించి మనం మాట్లాడుతున్నాం, మ్యూ ఈక్వల్ టు 1 అని ఎందుకు రాసాం ఇక్కడ, ఇది ఎయిర్ ఫిల్మ్ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ఉంటుంది. నెక్స్ట్, రేస్ అనేవి నార్మల్గా ఇన్సిడెంట్స్ అయినాయి కాబట్టి
ఆర్ అనేది ఎంత అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అంటే జీరో అవుతుంది. కాబట్టి ఈ మ్యూ ఈక్వల్ టు వన్ ఆర్ ఈక్వల్ టు జీరోని మ్యూ ఈక్వల్ టు వన్ ఆర్ ఈక్వల్ టు జీరోని మ్యూ ఈక్వల్ టు వన్ ఆర్ ఈక్వల్ టు జీరోని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 2 1t అంటే 2t కాస్ జీరో, కాస్ జీరో అంటే 1 అంటే 2t ప్లస్ ల్యాండా బై 2 వస్తుంది. 2t ప్లస్ ల్యాండా బై 2 వస్తుంది, ఓకేనా? 2t ప్లస్ ల్యాండా బై 2 ఇది పాత్ డిఫరెన్స్ ఈక్వల్ 2t ప్లస్ ల్యాండా బై 2. నెక్స్ట్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి టీ ఈక్వల్ టు జీరో, థిక్నెస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర థిక్నెస్ ఎంత అంటే ఎయిర్ ఫిల్మ్ది జీరో, అప్పుడు పాత్ డిఫరెన్స్ ఎంత? అప్పుడు టీ ఈక్వల్ టు జీరో అంటే టీ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూషన్ చేస్తే మిగిలేది ఎంత? ల్యాండా బై 2, పాత్ డిఫరెన్స్ ఈక్వల్ ల్యాండా బై 2. దిస్ ఈజ్ మినిమమ్ ఇంటెన్సిటీ, ఇది మినిమమ్ ఇంటెన్సిటీ. దట్ ఈజ్ సెంట్రల్ స్పాట్ ఈజ్ డార్క్, ఓకేనా? దాని మన సెంట్రల్ స్పాట్ అనేది డార్క్గా ఉంటుంది. మరి మ్యాక్సిమం ఇంటెన్సిటీకి కండిషన్ ఏంటంటే, ఫర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ దిస్ పాత్ డిఫరెన్స్ మస్ట్ బీ ఈక్వల్ టు ఎన్ ల్యాండా, 2t ప్లస్ ల్యాండా బై 2 ఈక్వల్ టు ఎన్ ల్యాండా, మ్యాక్సిమం ఇంటెన్సిటీకి కండిషన్ ఇది, మ్యాక్సిమం ఇంటెన్సిటీకి కండిషన్, ఓకేనా? నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు, ఓకేనా? నెక్స్ట్ థీరీ చూద్దాం. థీరీ న్యూటన్స్ రింగ్స్ బై రిఫ్లెక్టెడ్ లైట్, న్యూటన్స్ రింగ్స్ బై రిఫ్లెక్టెడ్ లైట్ థీరీ ఇది చూడండి. టు క్యాలిక్యులేట్ డయామీటర్ ఆఫ్ డార్క్ అండ్ బ్రైట్ రింగ్స్, మనం ఏం కనుక్కోవాలి అంటే ఇక్కడ డార్క్ అండ్ బ్రైట్ రింగ్స్ యొక్క డయామీటర్ కనుక్కోవడానికి, ఓకేనా? ఏం చేస్తున్నా చూడండి, ఫర్ బ్రైట్ రింగ్ అయితే కండిషన్ చెప్పాను కదా ఇంతకుముందు మ్యాక్సిమం ఇంటెన్సిటీ అని, ఇదే ఇక్కడ రాస్తాం 2t ప్లస్ ల్యాండా బై 2 ఈక్వల్ టు ఎన్ ల్యాండా, దీని నుంచి 2t ఈక్వల్ టు ఎన్ ల్యాండా మైనస్ ల్యాండా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ ల్యాండా బై 2, హెన్స్ హియర్ ఎన్ ఈక్వల్ టు 1, 2, సో ఆన్, ఎన్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది నెంబర్స్ అనమాట, ఓకేనా? బ్రైట్ రింగ్ కండిషన్ ఏంటిది ఇప్పుడు అంటే 2t ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ ల్యాండా బై 2. నెక్స్ట్ ఫర్ డార్క్ రింగ్ అయితే 2t ఈక్వల్ టు ఎన్ ల్యాండా, డార్క్ రింగ్ అయితే 2t ఈక్వల్ టు ఎన్ ల్యాండా అవుతుంది, వేర్ ఎన్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది డార్క్ రింగ్కి, 0, 1, 2, 3, అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఫ్రమ్ ఈక్వేషన్ త్రీ నుంచి స్మాల్ టీ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు అంటే ఆర్ స్క్వేర్, స్మాల్ ఆర్ స్క్వేర్ బై 2r అని రాయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి, ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 3 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ వరకు మీకు ఓకే కదా ఫర్ డార్క్ రింగ్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది పక్కన డయాగ్రామ్ గీశాను, ఈ డయాగ్రామ్ నుంచి. ఈ డయాగ్రామ్ చూడండి, ఇది గ్లాస్ ప్లేట్ ఏబి కాన్విక్స్ సర్ఫేస్ అన్నాం కదా, కాన్విక్స్ లెన్స్ ఇది, డాటెడ్ లైన్స్ కాకుండా థిక్ లైన్స్ గీశాను చూడండి, ఇది కాన్విక్స్ లెన్స్ ఎల్ డాష్. ఇప్పుడు థిన్ ఫిల్మ్ గురించి మాట్లాడాలి. థిన్ ఫిల్మ్ ఎయిర్ ఫిల్మ్ ఏది? ఇది డాటెడ్ లైన్స్తో గీసింది ఎయిర్ ఫిల్మ్. ఎయిర్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ ఎంత అంటే స్మాల్ టీ, ఓకేనా? ఇప్పుడు కాన్విక్స్ లెన్స్ ఎల్ డాష్ అని రాసాం కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంప్లీట్గా సర్కిల్ని డ్రా చేస్తున్నాను అనమాట, ఇక్కడ నుంచి డాటెడ్ లైన్స్తో ఈ కంప్లీట్ చేసేసాను. ఓకే, ఎక్స్ట్రాగా ఇప్పుడు దీనికి సెంటర్ని సి అనుకుంటున్నాం. ఇప్పుడు డయామీటర్ ఒక స్ట్రైట్ లైన్ ఇది ఇలా గీసా, స్ట్రైట్ లైన్ గీసా, ఇక్కడ రేడియస్ ఏంటి అంటేది ఇక్కడి నుంచి ఈ పాయింట్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకైనా రేడియస్ ఏను కాకపోతే ఫర్ కన్వీనియన్స్ ఇక్కడి నుంచి ఈ పాయింట్ దాకా ఉండదని క్యాపిటల్ ఆర్ అంటున్నాం, రేడియస్ ఆఫ్ ది సర్కిల్, ఓకేనా? ఇది ఓకేనా? ఇప్పుడు క్యూఎన్పి, ఓకేనా? డయాగ్రామ్స్ మనం డయాగ్రామ్స్లో లెటర్ని ఇండికేట్ చేసాం ఏబి, నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఓ అనుకున్నాము, ఈ పాయింట్ని వచ్చే వరకు డి అనుకుంటున్నాం, ఇప్పుడు ఫ్రమ్ ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్, సర్కిల్ యొక్క ప్రాపర్టీ నుంచి అంటే జామెట్రీ నుంచి ఏం రాయొచ్చు అంటే ఎన్పి ఇంటూ ఎన్క్యూ అంటే ఎన్పి అంటే ఏది? ఇది ఎన్పి ఇంటూ ఎన్క్యూ ఈక్వల్ టు ఎన్ఓ ఇంటూ ఎన్డి, ఎన్ఓ ఇంటూ ఎన్డి, ఓకేనా? ప్రాపర్టీ ఆఫ్ ద సర్కిల్, సర్కిల్ ప్రాపర్టీ నుంచి. ఓకే, నెక్స్ట్ ఎన్పి అంటే ఎంత? ఎన్పి అంటే స్మాలర్ అంటే రేడియస్ ఆఫ్ ద న్యూటన్ రింగ్ అనమాట, స్మాలర్ అంటే
స్మాల్ ఆర్. నెక్స్ట్ ఎన్క్యూ కూడా స్మాల్ ఆరే అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్మాల్ ఆర్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా స్మాల్ ఆరే అవుతుంది. అనుకుని ఎన్క్యూ ఈక్వల్ టు స్మాల్ ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్ఓ అని ఉంది. ఎన్ఓ అంటే ఎంత? ఎన్ఓ అంటే థిక్నెస్ స్మాల్ టీ, టీ ఇంటూ ఎన్డి అని ఉంది. నెక్స్ట్ ఎన్డి అని ఉంది. ఎన్డి అంటే ఏంటిది? 2R-T ఎన్డి. ఇప్పుడు ఎన్డీని 2R-T అని ఎందుకన్నారంటే, యాక్చువల్గా ఈ లెంత్ని క్యాపిటల్ ఆర్ అంటాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా క్యాపిటల్ ఆర్ అంటాం. ఇది 2R. 2R నుంచి మనకి ఇక్కడ వరకే కావాలి కాబట్టి 2R నుంచి స్మాల్ టీని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. 2R-T అనేది దేనికి ఈక్వల్? ఎన్డీకి ఈక్వల్. నెక్స్ట్ R×R ఈక్వల్ టు R² దట్ ఈజ్ ఈక్వల్ టు 2RT. టీని లోపల మల్టిప్లై చేయి, 2RT-T×T² నెక్స్ట్ R² ఈక్వల్ టు 2R. ఎందుకంటే టీ స్క్వేర్ని నెగ్లెక్ట్ చేస్తాము, అందుకని అప్పుడు స్మాల్ R² ఈక్వల్ టు 2RT వస్తుంది. దీని నుంచి స్మాల్ టీ ఈక్వల్ టు స్మాల్ R² / 2R. ఇది equation number 3 అనుకుందాం. equation number 3 ఓకేనా? ఇప్పుడు దీని నుంచి స్మాల్ టీని మనం కనుక్కున్నట్లు, అంటే థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ని కనుక్కున్నాం equation 3, అందుకని ఇక్కడ రాస్తాం ఫ్రమ్ equation number 3 స్మాల్ టీ ఈక్వల్ టు స్మాల్ R² / 2R అని రాసింది. ఓకేనా? థిక్నెస్ వచ్చింది, ఈ థిక్నెస్ వాల్యూని. ఓకే.